సమాజం కోసం సమాజ అభివృద్ధి కోసం సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కొంటూ పోరాడిన కందుకూరి వీరేశలింగం ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని హితకారిణి సమాజం నూతన చైర్పర్సన్ మునికుమారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం టీటీడీ రోడ్ ఎస్ఆర్కే కళాశాలలో జరిగిన సమావేశంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు హాజరై కందుకూరి వీరేశలింగం ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. పేరు కాసిమను కుమారి. నేను హితకారిణి కార్పొరేషన్ చైర్మన్ని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ కందుకూరి వీరేశలింగం గారు స్థాపించిన హితకారిణి సంస్థకు నన్ను చైర్పర్సన్గా చేసినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ గ్రహించాము. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, తర్వాత వీళ్ళకి మనం ఏం చేయాలి అన్నీ కూడా దాని మీద మా డైరెక్టర్స్ అందరితో కూడా మేము కూర్చుని సమావేశం నిర్వహించి తర్వాత ప్రతి కాలేజ్కి వెళ్ళి అక్కడ సమస్యలేంటి అన్నీ తెలుసుకుంటున్నాము. మా ఇక్కడ 8 కాలేజెస్ ఉన్నాయి, 8 సంస్థలు ఉన్నాయి. దాని ప్రతి ఒక్కదానికి కూడా మా 8 మంది డైరెక్టర్స్ని కూడా ఇన్ఛార్జీలుగా వేసి అక్కడ కూలంకుషంగా అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్య నివారణకి ఏం చేయాలి ఏంటి, అది క్లియర్ చేయాలంటే ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి అనేది స్థానికంగా ఇక్కడ లోకల్గా చేసి ఇష్యూస్ ఏమన్నా క్లియర్ చేసి ఉంటే అవి వెంటనే చేయడము, తర్వాత కమిషనర్ స్థాయికి అయితే కమిషనర్ స్థాయికి పెట్టడము, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత హైకమాండ్ రిషన్ అన్నీ అందరినీ కూడా వేసి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని మేము దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కాలేజ్ ఆవరణ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్, అంటే చెత్త చెదారంతా నిండిపోవడము, క్లీన్ లేయడం అన్నీ కూడా చూసాము. అండ్ తర్వాత ఏం చేస్తామంటే శానిటేషన్ వాళ్ళకి సమ్ మున్సిపాలిటీకి పెట్టేసి మేము ఎప్పుడు ఉండే చెత్త అంతా క్లీన్ చేయమని చెప్పేసి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోమన్నా. ముఖ్యంగా మన సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు హాస్టల్కి సంబంధించి క్లాస్ రూమ్స్ అది రూమ్స్ తక్కువ ఉన్నాయి, పిల్లలకి వాళ్ళు ఉండడానికి వసతి కల్పించాలంటే రూమ్స్ పెంచాలని చెప్పేసి అడిగాము, అలాగే అన్నారు. అలాగే మనకి క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ కావాలని ఇస్తున్నారు, అది కూడా అడిగాము. అలాగే తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మ్యూజియం లాగా, తర్వాత ఒక సెమినార్ హాల్ లాగా, అంటే ఇన్ని సంస్థలు ఉన్నాయి కానీ అందరూ కూర్చుని ఒక చోట మాట్లాడి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఒక సెమినార్ హాల్ లాంటిది ఏమన్నా పెడితే బాగుంటుంది అని చెప్పేసి అదొకటి. ముందుగా మీడియా వారందరికీ నా నమస్కారం అండి. నా పేరు గుడాల ఆదిలక్ష్మి. నేను ఈ కందుకూరి వీరేశలింగం ట్రస్ట్ సభ్యురాలు అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇదే కాలేజీలో చదువుకోవడం జరిగింది. ఈ కాలేజీలో చదువుకోవడం, ఈ కాలేజీకి నేను ఓ ట్రస్ట్ సభ్యురాలుగా రావడం కూడా నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను. నాకు ఈ పదవి రావడానికైతే ముఖ్య కారణం మన ఎంపీ మార్గన్ భరతరామ్ గారండి. మీ అందరి ద్వారా ఎంపీ మార్గన్ భరతరామ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాను. అలాగే ఈ కందుకూరి వీరేశలింగం కాలేజీలో జాయిన్ అవ్వాలంటే, రాజలక్ష్మి గారి కాలేజీలో మేము జాయిన్ అవ్వాలంటే ఎంతోమంది రికమెండేషన్ చేసుకుంటాను కానీ నాకు సీట్ వచ్చేది కాదండి, సీట్ వచ్చే పరిస్థితిలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ లేరు, టీచింగ్ సరిగ్గా ఉండట్లేదు. కానీ మేమందరం వచ్చి ఈ కాలేజీని డెవలప్ చేసి పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అవ్వి ఈ ఈ సంస్థ ఇదివరకైతే ఎలా ఉందో అలాగే పూర్వ వైభవం తేవాలని, ఈ సంస్థని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. అలాగే సెంట్రల్ లైబ్రరీ రోడ్ పెట్టిద్దామని మేము నిర్ణయం తీసుకున్నామండి. ఎందుకంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మాకు సరైన బుక్స్ ఉండట్లేదు, మనం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటున్నామని చెప్పారు. ఈ లైబ్రరీ ద్వారా వాళ్ళకి అన్ని బుక్స్ అందుబాటులో ఉంటాయి, వాళ్ళు ఇంకా చదువుకోవడానికి కానీ అన్ని అవకాశాలు కల్పించినట్టు అవుతుందని లైబ్రరీ ఒకటి. అలాగే కందుకూరి వీరేశలింగ గారి గురించి కూడా చాలామందికి తెలియడం లేదండి. ఆయన ఉన్నటువంటి వస్తువుల్ని మన కోటగుమ్మ సెంటర్లో ఆయనకున్న నివాసంలోని ఆయన వాడిన వస్తువులు ఆయనకు సంబంధించినవన్నీ కూడా ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేద్దామని కూడా నిర్ణయం తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ్ కుమారి, ట్రస్టీని. నేను కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు గారు నన్ను నియమించడం జరిగింది. దానికి గాను ఆయనకు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. కందుకూరి వీరేశలింగం గారి ట్రస్ట్లో నేను ఇలా సభ్యురాలు అవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కందుకూరి వీరేశలింగం గారు అంటేనే ఒక చరిత్ర, ఆ చరిత్రలో ఈరోజు మేమందరం భాగమయ్యాము. మా మేడం చైర్మన్ గారు మునికుమారి గారు, మేము ట్రస్ట్ సభ్యులం 9 మంది కలిపి మేమందరం ఈ వీరేశలింగం గారి ఆశయాలను ప్రజల్లోకి ఇంకా మరింత ఎక్కువగా తీసుకువెళ్ళి ఆయన ఆశయాలని మేము ఎంతో విధంగా మేము అభివృద్ధిలోకి తీసుకొస్తాం అనుకుంటున్నామండి. దానికి గాను స్కూల్ యాజమాన్యంతో, ప్రిన్సిపల్స్తో, ఈ కరస్పాండ్తో, అసిస్టెంట్ కమిషనర్ అందరితో మేము భాగస్వామ్యం అవి వాళ్ళందరం కలుపుకొని మేమందరం దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నామండి. నా పేరు దేవులపల్లి సత్యారాణి అండి. నేను ఇక్కడ ట్రస్టీగా అపాయింట్ అయ్యానండి.
ఈ అవకాశం కల్పించిన నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ఎంపీ భరతరామ్ గారికి, మా రూరల్ కోఆర్డినేటర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. లాస్ట్ ఒక 1 మంత్ అయ్యిందండి మేము సర్గ ప్రమాణ స్వీకారం చేసి లాస్ట్ 18th ని చేశాం మేము. ఆ రోజు నుంచి ప్రతిరోజు మేము ఇక్కడ ఉన్న సమస్యల్ని ప్రతి ఇంచు ఇంచుకు చూసుకుని ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అన్నీ కూడా మేము ఒక నోట్ చేసుకుని మా ఫస్ట్ బోర్డ్ మీటింగ్ లోనే ప్రతి విషయమే చర్చించి దానికి ఏం చేయాలి అన్నది ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయమే తెలియపరిచారండి. సో దాని మీదట ఏంటంటే మాకు అక్కడి నుంచి కూడా ఇక్కడ కావాల్సిన అన్నిటికీ కూడా మేమందరం భావిస్తున్నాము. మరి ఈ యొక్క సంస్థ వెనకబడిపోతూనే ఉంటుంది ఎప్పుడూ. ఈ సంస్థని అభివృద్ధి చేయడానికి ఒక టీమ్ అంటే డైరెక్టర్ టీమ్, ఒక మినిస్టర్ చెల్లిబోని వేణుగారు ఉండొచ్చు, కన్నబాబు గారు ఉండొచ్చు, ఎంపీలా ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ వాళ్ళ ఒక్కొక్క పర్సన్ ఇచ్చి ఈ ట్రస్ట్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా డెవలప్ చేయాలని చెప్పేసి మరి వాళ్ళందరినీ ఇచ్చారు. ఎప్పుడు కూడా వీళ్ళ సహకారాలతో మేము ముందుకు వెళ్ళి చైర్మన్ గారు, నెక్స్ట్ ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరితో కలిసి ఈ యొక్క ఇతగారిని ట్రస్ట్ బోర్డ్ని ముందుకు తీసి నడిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం.